దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, ఈరోజు ఫిబ్రవరి 3వ తేదీ, మీ అందరికీ ప్రభుక్రీస్తు నామమున శుభోదయం. తల్లి తిరుసభతో మనందరం ఏకీభవిస్తూ సంతోషిస్తూ పునీత బ్లేజ్ లేదా బ్లాషియస్ గారి పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ముఖ్యముగా గొంతు సంబంధించినటువంటి వ్యాధులకు స్వస్థతనిచ్చేటటువంటి పాలక పునీతినిగా ఎంతో విశిష్ట ప్రసిద్ధి చెందినటువంటి ఈ పునీతుడు 3వ శతాబ్దములో జీవించి సుమారుగా 316వ సంవత్సరంలో తన యొక్క ప్రాణాన్ని వేదసాక్షిగా ప్రభువు కోసం త్యాగం చేశారు. నేటికి కూడా అనేక దేశాలలో ఈ పండుగ రోజున 2 క్రొవ్వొత్తులను సిలువ ఆకారంలో చేసి ప్రతి విశ్వాసి యొక్క గొంతుపై ఉంచి గురువు దీవెనలను ఇస్తూ ఉంటారు. ఇటువంటి సాంప్రదాయం నేటికి కూడా ప్రాచుర్యంలో ఉంది అనేక దేశాలలో. ఈ సాంప్రదాయం వెనుక ఉన్నటువంటి చరిత్రను, ఈ గొప్ప పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పునీత బ్లేజ్ గారినే బ్లేజ్ లేక బ్లాసియస్ గారిని కూడా పిలుస్తుంటారు. ఈ భక్తుని చరిత్ర అంతా కొన్ని పురాతన కథల ఆధారంతో రూపొందింపబడింది. మత యుద్ధాలు జరిగిన కాలంలో వీరిని గురించి పాశ్చాత్యులు తెలుసుకోగలిగారు. వీరు ఎప్పుడు ఎక్కడ పుట్టారో తెలియదు, కానీ వీరు ఆర్మేనియా దేశంలోని సెబాస్టే నగర పీఠాధిపతులుగా పనిచేశారని సాంప్రదాయ చరిత్ర వల్ల తెలుస్తుంది. ఉదాత్త స్వభావుడైన వీరు 4వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో ఎంతో నిస్వార్థముతో క్రైస్తవ వ్యాప్తికి కృషి చేయటం గమనించిన రోము నగర చక్రవర్తి లిచినయస్ తీవ్ర కోపానికి గురయ్యాడు. తన రాజప్రతినిధి అయిన అగ్రికోలస్ను పిలిపించి తన రాజ్యంలో క్రైస్తవం అనేది కానరాకూడదని శాసించాడు. తగిన చర్యలు గైకొనమని ఆజ్ఞాపించాడు. ఈ గడ్డు పరిస్థితి వల్ల బ్లేజ్ గారు అడవుల్లోని కొండలోకి పారిపోయారు. ఆ కొండ గుహల్లో దాక్కున్నారు. ఎండ వానలకు విశ్రాంతికి పెద్ద సంఖ్యలో వచ్చిపోయే అడవి మృగాలతో ఆ కొండ గుహలు అలరారుతున్నాయి. ప్రమాదకరమైన ఆ గుహల్లో బ్లేజ్ తలదాచుకున్నారంటే గొప్ప విశేషం. తమ ఆహారపు వేటలో గాయపడి ఆ కొండ గుహల్లో పడి ఉన్న జంతువుల్ని చూశారు. అలాగే జబ్బుతో నీరసమై వేటాడలేక పడి ఉన్న మృగాల్ని చూశారు. బ్లేజ్ గారు దైవ ప్రార్థనలు చేసుకుంటూ మానవుల్లో తిరుగాడుతున్నట్లుగానే ఆ వన్యమృగాల్లో తిరుగాడదొచ్చారు. కారణం, వారు వృత్తిరీత్యా చికిత్సకులు, వైద్యులు. కాన అక్కడ లభించే చెట్ల ఆకులు, వ్రేళ్ళు, బెరడుతో మందులను చేసి గాయాలతోనూ వివిధ జబ్బులతోనూ
నీరసంగా పడి ఉన్న జంతుజాలానికి చికిత్స చేశారు. అవి కోలుకొని తోడి జంతువులతో సహా బ్లేజ్ గారి ఎడల సాధు స్వభావాన్నే చూపాయి, కృతజ్ఞత కనపరచాయి. అయితే రాజోద్యోగ వేటగాళ్ళు రాజప్రసాదాల్లో, క్రీడా స్థలాల్లో మృగాల ఆటలు, వివిధ క్రీడలు జరిపించే నిమిత్తం అప్పుడప్పుడు అడవికి వచ్చి అనేక పద్ధతుల్లో జంతువులను బంధించి పట్టుకుపోతుండేవారు. ఇట్టి ఒకనొక సందర్భంలో వారు బ్లేజ్ గారిని దొరకబుచ్చుకున్నారు. మహదానందంతో వారిని చక్రవర్తి రాజప్రతినిధి అయిన వేటగాళ్ళు బ్లేజ్ గారిని అలా అందజేయకముందు త్రోవలో ఒక విచిత్రం జరిగింది. ఒక పేద వృద్ధ స్త్రీకి సంబంధించిన ఒక పందిపిల్లను ఒక తోడేలు పట్టింది. బ్లేజ్ గారు కేక వేసి ఆజ్ఞాపించగానే ఆ క్రూర తోడేలు ఆ పందిపిల్లను ఆ స్త్రీ వద్దకు తెచ్చి ఎలాంటి హాని గాని గాయం గాని చేయకుండా ఎలా ఉందో అలా అప్పగించి తిరిగి వెళ్ళిపోయింది. అలాగే మార్గమధ్యంలో మరో ఆశ్చర్యకర సంఘటన కూడా జరిగింది. అదేమంటే ఒక బాలుని గొంతులో చేపముళ్ళు ఇరుక్కునిపోయి ఊపిరాడక చావు బతుకుల మధ్య ఉన్నాడు. బ్లేజ్ గారు ఆ బాలునిపై ప్రార్థించగా అద్భుతంగా బాలుని గొంతుకు స్వస్థత చేకూరి ఊపిరాడటంతో అపాయం నుండి బయటపడి బ్రతికిపోయాడు. ఈ కారణం వల్ల గొంతు సంబంధమైన వ్యాధులు వికారాలు సంభవించినప్పుడు భక్తజనులు పునీత బ్లేజ్ గారి పేరిట ప్రార్థిస్తుంటారు. ఇది శ్రీ సభలో ఆనవాయితీ అయింది కూడా. రెండు క్రొవ్వొత్తుల్ని సిలువ ఆకారంలో ఉంచి వాటిని విశ్వాసుల గొంతు క్రింద పెట్టి నేటికి గురువులు పునీత బ్లేజ్ గారి దీవెనలను అందిస్తూ ఉన్నారు. చక్రవర్తి రాజప్రతినిధి అగ్రికోలస్ భక్తుడైన బ్లేజ్ గారిని చెరసాలలో వేయించాడు. వారికి మరణశిక్ష అమలయ్యే వరకు కొద్ది కాలం ఆ చీకటి గదిలోనే ఉంచాడు. ఒకనొక దినాన తన పందిపిల్లను తనకు దక్కేలా ప్రయోజనం పొందిన వృద్ధ స్త్రీ వారిని దర్శించి వారున్న చీకటి గదిలో వెలుగు నింపుకునే నిమిత్తం రెండు మంచి పెద్ద మైనపు ఒత్తుల్ని కృతజ్ఞతాభావంతో కానుకగా ఇచ్చి వెళ్ళింది. ఈ నిర్బంధపు కాలంలో పునీత బ్లేజ్ గారిని చిత్రహింసలు పెట్టారు. ఉన్నిని చిక్కు తీసి శుభ్రపరచు పండ్ల కోల వంటి ఇనుప గోళ్ల పన్నెతో వారి శరీరంపై మోది క్రూరంగా గాయపరిచారు. క్రీస్తు విశ్వాసాన్ని త్యజించమని, ఆయన నామస్మరణాన్ని విడిచిపెట్టమని కోరారు. వారి హింసలకు లొంగని బ్లేజ్ గారిని తల నరికి మరణశిక్షను అమలు చేశారు. మధ్యయుగాలలో అనగా 8వ శతాబ్దము నుండి పునీత బ్లేజ్ గారి ఖ్యాతి నలుదిశలా విస్తరించింది. దీని ఫలితంగా ఒక్క రోమ్ నగరంలోనే ఆ దినాల్లో వారికి అంకితం గావింపబడిన 30 దేవాలయాలు వెలిశాయి. శ్రీ సభలోని 14 మంది సహాయం అందించే పునీతుల్లో వీరును ఒకరిగా గుర్తించబడ్డారు. దువ్వెన లాంటి ఇనుప గొల్ల పన్నె, శిలువాకారంలో కట్టబడిన 2 మైనపు ఒత్తులు వీరికి గుర్తులుగా చూపబడుతూ ఉన్నాయి. ఉన్నిని శుద్ధి చేసేవారికి, క్రొవ్వొత్తుల తయారీదారులకు, భవనాలను నిర్మించే బేలుదారులకు, వైద్యులకు పునీత బ్లేజ్ గారిని శ్రీసభ పాలక పునీతులుగా ఏర్పరచింది. వీరి పేరుకు రాజు లేక రాణి అని భావం. ఇప్పుడు ఈ మహనీయుని యొక్క వేరుదల ద్వారా మనందరి కోసం, ముఖ్యంగా గొంతు సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిద్దాం. ప్రార్థించుదమ్ము. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, ఈరోజు మేము కథోలిక తిరుసభలో కొనియాడుటకు, వారి యొక్క దివ్య జీవితాన్ని ఆదర్శముగా ఆచరించుటకు పునీత బ్లేజ్ గారిని ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతా వందనములు అర్పించుచున్నాము. ముఖ్యముగా పునీత బ్లేజ్ గారి యొక్క వేడుదల ద్వారా గొంతు సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి వారిని అనేక మందిని మీరు స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ టీవీ ద్వారా ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలని చూస్తున్నటువంటి బిడ్డలను దీవించి, ముఖ్యముగా ఎవరికైతే గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యం ఉన్నదో, బాధపడుతూ ఉన్నారో, అటువంటి వారిని శక్తి కలిగినటువంటి పునీత బ్లేజ్ గారి యొక్క వేడుదల ద్వారా స్వస్థతను ప్రసాదించి ఆ బిడ్డలకు సరైనటువంటి కంఠమును, ఆయురారోగ్యములను ప్రసాదించమని మా నాథుడును మీకు మారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమెన్.